నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నేల బంగారు పాటు నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియో తెలుసుకుంటున్నాం కదా. అప్పుల బాధ ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, జాబ్లో గ్రోత్ లేకపోయినా, నరదృష్టి ఉన్నా కానివ్వండి, ఈ తాంత్రిక వస్తువులు మనం అభిమంత్రిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నార్త్లో అయితే అసలు మనకు టైం దొరకదు, అవి స్టాక్ కూడా దొరకదు. కాకపోతే మన దగ్గర మనం ముందే స్టాక్ తెప్పించి పెట్టాం. సో తాంత్రిక వస్తువులు మీరు బుక్ చేసుకొని మీరు ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఈ 2022లో అదృష్టానికి తోడు మీకు అవుతుంది, దురదృష్టం దూరం అవుతుంది. కాబట్టి ఇమీడియట్లీ ఈరోజే రెడ్ బాక్స్ కానివ్వండి, పిలిమాయ కానివ్వండి, జనాదన ఆకర్షణకి పెట్టి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే ఒక చిన్న ప్రక్రియ ఏంటంటే, చాలామందికి ఇప్పుడు మనం కొన్ని అమావాస్యలకు చెప్తాం, కొన్ని ప్రక్రియలు మనం చెప్తుంటాం, కానీ చాలామందికి ఏంటంటే శత్రుబాధ ఎక్కువగా ఉండటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటం, అలాగే తాంత్రిక పీడలు ఇమీడియట్లీ అట్రాక్ట్ కావటం. ఇది ఎక్కడంటే చాలామంది విషయాల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇప్పుడు మా ఆవిడ ఉన్నారు సార్, ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను, వీడు చూడరా బాబు, వీడు ఏది దాటేసి వచ్చినా సరే కానీ వీడి మీద ఏమి ప్రక్రియలు కానీ ఇలాంటి మంత్రతంత్రాలు పనిచేయవు, వీడు ఏం నమ్మడని చెప్పి బాగానే ఉంటారు. మిగతా వ్యక్తులు కొంతమంది మంచిగా ఉంటారు, అట్రాక్టివ్ ఉంటారు, బాగా ఉంటారు. సడన్గా ఏదో ఒకటి దాటటము, అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా టోటల్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, చాలామంది ఇవాళ రేపు పేర్లు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. జన్మనామం అనేది కుటుంబ సభ్యులకు మాత్రమే తెలవాలి. జన్మనామము వ్యవహార నామం అనే రెండు ఉంటాయి. జన్మనామము, నక్షత్రము, గోత్రం అనేది మనం ఎప్పుడైతే గుడికి వెళ్తామో, ఎక్కడైనా కార్యక్రమం చేపిస్తామో అక్కడ మనం చెప్పాలి. వ్యవహార నామం అనేది బయట, అంటే మనం బయట సొసైటీలో ఎక్కడైతే తిరిగి మనం చెప్తున్నామో అది వ్యవహార నామము. మీ ఇంటి పేరుకు సెట్ అయ్యేటట్టు మీరు పెట్టుకోవాలి. అది కంపల్సరీ. నేను ఇప్పటి నుంచి కాదు, నిన్న దాదాపు నా యొక్క 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది, చాలామంది మంచి పేర్లు పెట్టుకున్న, న్యూమరాలజికల్గా బాగా నెంబర్స్ ఉన్నాయండి, అయినా కానీ డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే ఇదే నక్షత్ర కలయిక అనేది తెలియాలి. ఎలాంటి నక్షత్రం ఎలా ఏ నక్షత్రంతో కలిస్తే బాగుంటుంది అనేది మనకు తెలిసినట్టయితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పే చిన్న ప్రక్రియ, ఈ నక్షత్రాలలో అశ్విని మఖ మూల నక్షత్రం, ఈ శత్రుబాధ ఎక్కువ ఉంది, తాంత్రిక పీడలు ఎక్కువ ఉన్నాయి అనుకున్న వారు ఎవరైనా, ఈ అశ్విని మఖ మూల నక్షత్రం అందులోనూ పర్టికులర్, ఒకవేళ ఈ నక్షత్రం వచ్చింది, తిది మనకు ఆ రోజు అష్టమి కానీ వచ్చింది, ఇంకా మంగళవారం వచ్చింది అంటే ఇంకా అద్భుతం. మంగళవారం ఈ నక్షత్రం కలిసి వచ్చి తిది అష్టమి వచ్చిందంటే ఇంకా ఎక్సలెంట్. మీ దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ టెంపుల్ మీకు ఉంటే కాలభైరవ టెంపుల్కి ఈ నక్షత్రం రోజు కానివ్వండి, లేదా అష్టమి రోజు కలిసి వస్తే ఇంకా ఎక్సలెంట్. అక్కడికి వెళ్ళి పూర్తి విధి విధానాలతోటి కాలభైరవుడికి అభిషేకము, మంచి పెరుగన్న పెరుగు నైవేద్యము, కుంకుమ నైవేద్యంగా సమర్పించేసి ఆ యొక్క భైరవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని, ఒకవేళ అక్కడ చింత చెట్టు కానీ ఏమన్నా ఉంది మీకు అక్కడ ఉంది అంటే, ఆ చింత చెట్టు ఉత్తర భాగం కొంచెం కొమ్మ మీరు తెంపుకొని మీ వెంబట మీరు పెట్టుకోండి. కుదిరితే ఏంటంటే ఆ చిన్న కొమ్మను ఒకదాన్ని ఒక తావీజులో వేసుకొని నడుపు కన్నా మెళ్ళో అయినా ధారణ చేసుకోండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీరే చూడొచ్చు ఎలా బిల్డ్ అవుతుంది మనకనేది. అలాగే ఆ చింత చెట్టు ఆకులు ఏదైతే తీసుకొచ్చుకుంటామో వాటిని బాగా ఎండబెట్టి, చింత చెట్టు ఆకులను బాగా ఎండబెట్టి వాటిని పౌడర్లాగా చేసుకొని ప్రతిరోజు మీరు కుంకుమ ధారణ చేసినట్టయితే పాలతో కొంచెం పచ్చి చేసుకొని ఆ పౌడర్ని దాంట్లో కలుపుకొని ఆ కుంకుమ ధారణ చేయండి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు అట్రాక్ట్ కాదు. మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆ భైరవుడి దయవల్ల. సో మనం పర్టికులర్ ఏంటంటే ఈ తిథులలో, అంటే అష్టమి తిథి రోజు కానివ్వండి, లేదా అశ్విని మఖమూల నక్షత్రం రోజు కానివ్వండి, ఆ యొక్క నక్షత్రం రోజులలో మనకి ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్కి ఏంటంటే కొంచెం పెరుగన్న పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు పర్టికులర్, ఆ నక్షత్రం రోజు, అష్టమి రోజు, ఎవరికైతే నేను చెప్పాను కదా బాధలు, తాంత్రిక బాధలు, శత్రుబాధ ఎక్కువ ఉందన్నవారు, ఆ రోజు పర్టికులర్ మనకి స్ట్రీట్ డాగ్స్కి కొంచెం ఏదైనా పెరుగన్నం మీరు పెట్టగలిగితే ఆ రోజు చాలా బాగుంటుంది. ఆ రోజు మళ్ళీ మనం అష్టమి రోజు ఎప్పుడైతే వెళ్ళి అభిషేకం చేసుకుని వచ్చిన తర్వాత కూడా కొంచెం స్ట్రీట్ డాగ్స్కి మనం ఫుడ్ మనం చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనం చదివేసి బుక్లలో చెప్పేది కాదు, ఇది ప్రాక్టికల్గా మన లైఫ్లో మేము చేసి ఎంతోమంది చెప్పిన తర్వాతే మీకు చెప్తున్నాం. ఇప్పుడు మన దగ్గర కూడా స్టోన్స్ అనేవి మీరు చూడండి, ఇక్కడ ఎల్లో సఫైర్ కానివ్వండి, రూబీ, ఎల్లో సఫైర్ బిగ్ సైజు, ఈ సైజెస్ అనేవి బయట అవైలబుల్ ఉండవు మనకి. అలాగే వైట్ కోరల్ కానివ్వండి, ఇక్కడ ఓపెల్ కానివ్వండి. ఇప్పుడు ఈ క్వాలిటీ అంతా చూడవచ్చు మీరు ఇక్కడ ఈ క్లారిటీ స్టోన్స్. మనకి నేను ఈ స్టోన్స్ కూడా చూపించడానికి కారణం ఏంటంటే, బయట ఇష్టం వచ్చిన రేట్లు వేసేయటం, 10,000 క్యారెట్, 8,000 క్యారెట్ ఇష్టం వచ్చిన రేట్లు. అలాగే ఇక్కడ మీరు రూబీ ఈ సైజ్ దొరకాలంటే అసలు దొరకదు మనకి, ఈ సైజు దొరికినా సరే కాస్ట్లీ. అలాగే మీరు ఇక్కడ ఎల్లో సఫైర్ చూడండి, ఈ బిగ్ సైజు 8 క్యారెట్, 9 క్యారెట్స్ అనే స్టోన్స్ కూడా అవైలబిలిటీ ఉండవు బయట.
కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అది కూడా మార్కెట్ కన్నా నాకు తెలిసి హాఫ్ ప్రైస్ కన్నా చాలా తక్కువలోనే ఉంటాయి. అలాగే వైట్ కోరల్, గోమేధికం, శ్రీలంక గోమేధికం ఇలాంటివి కూడా ఉంటాయి. ఎమరాల్డ్ పచ్చ, పచ్చ కానివ్వండి. అలాగే పుష్పరాగం 12 క్యారెట్లు, అలాగే పగడం 6 క్యారెట్లు, 7 క్యారెట్లు, జెర్కాన్, సౌత్ సీ పర్ల్స్. కల్చర్ పర్ల్స్ బయట బాగా దొరుకుతాయి కానీ ఇది సౌత్ సీ పర్ల్ ఒరిజినల్ అనేది మీకు క్లారిటీ చూస్తే అర్థమైపోతుంది. ఈ క్లారిటీ లస్టర్ మీరు చూసినట్టయితే అర్థమవుతుంది ఇది సౌత్ సీ పర్ల్. అలాగే పగడం తైవాన్వి, ఇదే జపాన్ అని చెప్పి బయట అమ్మేస్తున్నారు కానీ తైవాన్. అలాగే బ్లూ సఫైర్, ఇంకా ఎన్నెన్నో స్టోన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనం డిస్ప్లేలో మొత్తం తీసి చూపించాలి అంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సో స్టోన్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చేటి ఏదో ఎమ్మటే ఇచ్చేటిది కాదు, వాళ్ళ పేరు గోత్రం మీద అభిమంత్రించి ఇస్తాము. అలాగే ఆర్డర్ చేశారు అంటే రింగ్స్ కూడా మనం ప్రిపేర్ చేసి ఇస్తాము, దాంట్లో కూడా మనం తీసుకొని ఆర్డర్ చేయడం జరుగుతుంది. కాబట్టి బయట వేలకు వేలు పెట్టలేని వాళ్ళ కోసమే నేను ఈ స్టోన్స్ అనేవి తీసుకొని వచ్చాను. సో స్టోన్స్ కూడా సర్టిఫైడ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి.